नमस्ते अभी वरस विजयल तो जैत्री यात्रा को भारत पुष्क तरवा फैनल की दूसरी कोह्ली रिकार्ड शतका रोहित शर्म श्रेयस अय्यर अदर बैटिंग की तोड़ काव तो सेमी मैच न्यूजीलैंड मुझे को लक्षा उ रोहित शर्म तेवी बौली मैच भारत चति पद की पद मैच नग्गना भारत कल कपड़ी ఒక్కటే ఒక అడుగు దూరంలో ఉంది. భారత జట్టుది అదే మెరుపు ఆట, కప్పు దిశగా అదిరే వేట. ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ ను అందుకునేందుకు ఒక్కటంటే ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. లీగ్ దశలో పూర్తి ఆధిపత్యం సాధించిన టీమిండియా సెమీఫైనల్లోనూ అదే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. దూకుడైన బ్యాటింగ్ తో రోహిత్ శర్మ, శుభమన్ గిల్ కిక్ స్టార్ట్ ఇస్తే 50వ శతకం కొట్టి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కు వెన్నముకగా నిలిస్తే మెరుపు వేగం సెంచరీతో శ్రేయస్ అగ్రహం అనిపించాడు. భారత్ 4 వికెట్లకు 397 పరుగులు చేసింది. అనంతరం పేసర్ షమీ కీలక దశలో దెబ్బ మీద దెబ్బ కొట్టి 7 వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ జట్టు మామూలు జట్టు కాదు, వరల్డ్ ఛాంపియన్ జట్టు. ఫామ్ లో ఉన్న బలమైన జట్టు మీద గెలవడం అంటే మామూలు విషయం కాదు. వన్డేలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్న పాంటింగ్ ను కోహ్లీ దాటేశాడు. ఈ జాబితాలో సచిన్, సంగక్కర, కోహ్లీ, పాంటింగ్ తొలి 4 స్థానాల్లో ఉన్నారు. బూమ్రా, జడేజాతో పాటు జట్టులోని ఇతర ఆటగాళ్లతో ఏమాత్రం తీసిపోని మొహమ్మద్ షమీ కానీ కొంతకాలం కిందటి వరకు అతనికి వన్డే జట్టులో ప్లేస్ దొరకని దుస్థితి. ఈ వరల్డ్ కప్ లో స్థానం లభించిన మొదటి 4 మ్యాచ్ల్లో బెంచ్ కే పరిమితమైనాడు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. న్యూజిలాండ్ పై లీగ్ దశలో తాను బరిలోకి దిగిన మొదటి మ్యాచ్ లో 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లాండ్ పై 4 వికెట్లు, శ్రీలంక పై 5 వికెట్లు, సెమీఫైనల్లో ఏకంగా న్యూజిలాండ్ పై 7 వికెట్లతో సంచలన బౌలింగ్ తో సత్తా చాటాడు. ఈ తరహా ప్రదర్శనను మన ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్ లో కూడా ప్రదర్శించి ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ ను సాధించాలని కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.